నా పేరు అభి. ఈ జీవితం ఈ వయసులోనే చాలా నేర్పించింది. ఆనందంగా ఉండాలన్నా ప్రేమతో ఉండాలన్నా నన్ను అస్సలు ఉండనివ్వలేదు. అన్నిటినీ చాలా సులువుగా దూరం చేసింది. ఈరోజు నన్ను ఒంటరిని చేసింది. నా కథకు ఇదే చివరి మజిలిన. अभी अभी रे अभी लेवरा अभी పాలబ్బాయి వచ్చాడు, పాలు తీసుకో. ఎప్పుడు నేనేనా? అర్ధరాత్రి దాకా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్. నీకేం పని? వెళ్ళి తీసుకో. వాడున్నాడు పంపించొచ్చు కదా. వాడు రాత్రి 1 గంట దాకా చదివి పడుకున్నాడు రా. నేను ఫోన్ పో. ఏరా కాఫీ వద్దా? వెళ్ళక చేస్తానా? మార్నింగ్ సార్. అయిపోయావరా? నా దగ్గర ఉంటూ నా దగ్గర సారీ అన్న. సారీ సారీ, రోజు వెళ్ళొచ్చు కదా మరి. నన్ను ఎందుకు పంపిస్తున్నావు? నన్ను ఎందుకు చూస్తున్నావు? నా అంటే సారీ అన్న. ఇంకోసారి చేసావనుకో, నీ ఉందా నీకు? రే అభి చిన్న. రే అభి. రే నేను క్యాంప్ వెళ్తున్నాను, 2 రోజుల దాకా రాను, జాగ్రత్తగా ఉండండి. సరేనా? జాగ్రత్త. అన్నా అన్నా బా, ఇక్కడున్నావా? నీకు మెసేజ్ వచ్చింది చూసుకో. లేదు లేదు లేదు. ఎవరన్నా? మనురా, శ్రీశ్రాద కలుస్తున్నా. అమ్మాయా? నీకెందుకురా? గర్ల్ ఫ్రెండా? చెప్తారని పని. హలో.
ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావ్? నువ్వే చెప్పాలి. బాగా గుర్తొస్తున్నావ్. నేనా? అవును. ఓ మా ఇద్దరం కలిసినప్పుడు కానీ నేను చూసినప్పుడు కానీ మా అమ్మే గుర్తొస్తుంది ఎప్పుడు. సరే మంచిది. ఇంకా ఏమైంది? బాయ్, నేను తర్వాత చేస్తా. హలో హలో హలో. ఎప్పుడు అమ్మా అమ్మా అమ్మా. హాయ్ మను. ఏమైందిరా? చా, నాతో మాట్లాడకు. ఏం చెప్పు. అదే ఏం లేదంటున్నాను కదా, ఎప్పుడు నీకు మీ అమ్మే కనిపిస్తుంది? కనిపించింది తెలుసా? మా అమ్మలాగా ఉంటావు నువ్వు. అదే మళ్ళీ అమ్మా 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 అమ్మా. చాటింగ్ అమ్మ, ఫోన్ కాల్ అమ్మ, మనం కలిసినప్పుడు అమ్మ. నా ప్రేమ నీకు కనిపించదా? మా అమ్మలాగా ఉంటావు అంటే నేను ప్రేమిస్తున్నాను. సరే కదా, నేనే కదా ఇదంతా చేసింది. లాస్ట్ టైం అడుగుతున్నాను, నేనే ఎక్కువ మీ అమ్మే ఎక్కువ? అమ్మే ఎక్కువ. నేను చివరిసారిగా అడుగుతున్నాను, నేనే ఎక్కువ మీ అమ్మే ఎక్కువ? అమ్మే ఎక్కువ. అమ్మ ప్రేమించింది ఏ ప్రేమ లేదు, అమ్మే ఎక్కువ. సరే సరే, నీకు మీ అమ్మే ఎక్కువ. అసలు నేను నీ ప్రేమలోనూ లేను, నీ గుండెలో కూడా లేను. చాలు నేనా? చాలు, నీకు ఒక నమస్కారం. నీ ప్రేమ నాకు వద్దు, చాలు ఇంకా. హలో. హలో మానస. మానస? మను మను. ఆ మను, చెప్పండి. మీ అన్నయ్య నన్ను కలిశాడు తెలుసా? ఆ తెలుసు. మిమ్మల్ని కలిశాడు? కలిశాడు, వెళ్ళిపోయాడు కోపంతో. వెళ్ళిపోయాడు? వాట్, వెళ్ళిపోయాడా? అసలేం జరిగింది? వాడి కోపంలో కూడా అర్థం ఉంది. ఆ కథ నేను చెప్తాను, మీరు వినండి. వాడి చెల్లి కాదు, వీడి చెల్లి కాదు, మనం అనుకుంటే ఎంతవరకైనా పోతా. ఇంకోసారి ఇలా జరిగితే చంపుతా నా కొడకలారా. ఎప్పుడు గొడవలే, చదువు లేదు, సంధ్య లేదు. మీ తమ్ముని చూసి నేర్చుకోరా. తప్పేవాడితో తెలుసుకొని మాట్లాడు. తప్పు కాదురా, అసలు నువ్వు గొడవలకి ఎందుకు వెళ్తున్నావు? తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు అంటున్నావు అమ్మా? మీ నాన్న చూడు, తనకెంత పేరుంది ఊర్లో. నీ పేరు చెప్తేనే అమ్మ వాడా అంటున్నారు. ఏం చెయ్యాలరా, నా ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. నువ్వు ఎప్పుడు మారుతావురా నువ్వు? ఏంది ఎప్పుడు? ప్రశాంతంగా తిన్నీరు. మారతాడు లేవి, చిన్నపిల్లాడు కదా. నాకు నైట్ డ్యూటీకి టైం అవుతుంది, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుని పడుకో. ఆ
సౌండ్ ఏంటి? అభి వచ్చాడు అభి 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 నేను ఎప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళాను అభి నువ్వు నా తల్లివిరా, నీలో అమ్మని చూసుకున్నా నేను. లవ్ యూ రా, నా జీవితంలో నిన్ను వదిలి ఉండలేను. లవ్ యూ టు మమ్మీ. ఐ లవ్ యూ.